అన్నారు. సమాజానికి చైతన్య స్ఫూర్తిగా నిలవాల్సిన యువత చెడు వ్యసనాలకు బానిసగా మారి ఉజ్వలమైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ శాఖ ఎస్ఐ కుమారి మనీషా రాథోడ్ పిలుపునిచ్చారు. ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామ శివార్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఎక్సైజ్ శాఖ నిర్వహించిన గంజాయి నిర్మూలన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు. ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ఎంపీడీఓ జయశీల, ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో గంజాయి మత్తు పదార్థాల వాడకం నిషేధించాలని ప్రతిజ్ఞ చేసిన అనంతరం పెద్దపల్లి ఆబ్కారీ శాఖ రూపొందించిన గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అనే గోడ పత్రికలను ఆవిష్కరించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామ శివార్లలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ శాఖ పెద్దపల్లి ఎస్ఐ కుమారి మనీషా రాథోడ్తో పాటు ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామాల్లో గంజాయి డ్రగ్స్ నిర్మూలన, వాటిని తీసుకోవడం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో మత్తు పదార్థాలను సమూలంగా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఇదే కార్యక్రమంలో గంజాయి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేసిన అనంతరం ఆబ్కారీ శాఖ పెద్దపల్లి ద్వారా గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అనే గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎక్సైజ్ ఎస్ఐ మనీషా రాథోడ్, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు, యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారవద్దని సూచించారు. గంజాయి సేవించినా, వాటిని రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల బాధ్యతతో వ్యవహరించి చెడు వ్యసనాల బారిన పడకుండా చూడాలని కోరారు. విద్యార్థులు మంచి లక్ష్యాన్ని పెట్టుకొని తల్లిదండ్రుల కళ్లను సాకారం చేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విలేజ్కి ఇద్దరిని మఫ్టీలో పంపిస్తున్నాము. బైక్ల పైన పంపించి అందరూ ఎవరైతే స్టూడెంట్స్లని అడ్డం పెట్టుకుని వెనకాల ఎవరైతే ఉన్నారో, కల్టివేషన్ కానీ, స్టోరేజ్ చేయడం కానీ, పొసెషన్ కలిగి ఉండడం కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవరైతే చేస్తున్నారో, మెయిన్ వాళ్ళని పట్టుకునేందుకే మేము నిఘా మా వ్యవస్థని పటిష్టం చేయడం జరిగింది. శాక్ట కింద అయితే మేము స్టూడెంట్స్లని, వాళ్ళు పసిపిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళని ఇప్పుడే కేసులు అవి ఇవి అని మేము భయపెట్టాలని అనుకోవట్లేదు. వాళ్ళు మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము, అలాగే రీహాబిలిటేషన్ సెంటర్కి కూడా పంపిస్తాము, సైక్రియాటిస్ట్ దగ్గరికి కూడా పంపిస్తాము. ఇంకొకటి, ఈవెన్ మందుల వాడకంతో కూడా దాన్ని మనము కంట్రోల్లో చేయొచ్చు, అలాగే కౌన్సిలింగ్ ఎలాగూ ఇస్తాము. లక్ష్యం అయితే పెట్టుకోవాలి. నేను కూడా చిన్నప్పుడు లక్ష్యం పెట్టుకున్నా, అందుకనే ఈరోజు ఎస్ఐ అయ్యాను. సో ప్రతి ఒక్కరూ ఒక ఏం పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఈ చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలని నేను అదే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. పేరెంట్స్ ఏదైతే వాళ్ళ కోసం కలలు కంటున్నారో దాన్ని వాళ్ళు నిజం చేయాలి. ఎందుకంటే పేరెంట్స్ పాపం ఎండలో పగలనక రాత్రనక వాళ్ళు పొలంలో పనిచేస్తూ చదివిస్తారు. మనం ఏంది ఫ్యాన్ కింద కూర్చొని లైట్లో మంచిగా చదువుకుంటాం, ఆఫీసర్లని చేయాలని వాళ్ళు తాపత్రయపడతారు. వాళ్ళ ఆశల్ని వీళ్ళు నిజం చేయాలని నేను వాళ్ళ నుంచి ఆశిస్తుంది ఒకటే, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎదగాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలను ఖచ్చితంగా, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళు చదువుతున్నారా లేకుంటే ఏ దేనికైనా అడాప్ట్ అయినారా అనే విషయం కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించాలి. అదేవిధంగా ప్రతి గ్రామ పరిధిలోని గ్రామ ప్రజాప్రతినిధులు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా కూడా ఎందుకు వచ్చినారు అనేది కొంత ఆరా తీసి ఇలాంటి గంజాయి మత్తు మన మండలంలోని రాకుండా ఉండేలాగా చూడాలని నేను అందరి గ్రామ ప్రజలకి, సర్పంచ్లకు, సెక్రటరీలకు అందరికి తెలియజేస్తూ ఇదే విషయాన్ని మన ఎన్టీ కేసీఆర్ గారు కూడా మనకు జనవరి 27 నుంచి మత్తు ద్రావక పదార్థాలు అనేది మన ఎక్కడ తెలంగాణలో ఉండవద్దు అనేది చాలా పటిష్టంగా చేపట్టినారు. అదేవిధంగా మన మండలంలో కూడా మనం అందరం కూడా మత్తు ఉండకూడదు, ఈ గంజాయి అనేది మనందరం చూసుకోవాలని తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఎంపీడీఓ జయశీల, ఎస్ఐ శ్రీనివాస్, ప్రిన్సిపాల్స్ దీనా, మాధవీలత, రైతు సమన్వయ సమితి సభ్యులు బుచ్చిరెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు పాకాల రాజయ్యగౌడ్, తెరాస మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఎంపీటీసీలు సురమల్ల శ్రీనివాస్, దాడి సదయ్య, మిట్ట తిరుపతితో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.